విజయవాడ పశ్చిమ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైసీపీ నేతలు అడ్డుకున్న ఘటనలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జెండా దిమ్మెల ధ్వంసం వైసీపీలోని ఓటమి భయాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. విజయవాడలో జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ను జనసేన జెండా ఆవిష్కరించకుండా అడ్డుకోవడాన్ని పవన్ తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేటలో జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెలను అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేసిన ఘటనలో దోషులపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో పోలీసులు ఆలోచించుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీ నేతలు అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా అని ప్రశ్నించిన పవన్ పల్లెల్లో పెట్టిన విగ్రహాలకు జెండా దిమ్మెలు వారు వేస్తున్న రంగులకు ముందుగా మున్సిపల్ పంచాయతీల అనుమతి తీసుకుంటున్నారా అని నిలదీశారు. అన్నింటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించగలరా, అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించారు.